బంధువులు ఉన్నారని కలవలేదండి. నుంచి అట్లనే మా 10th క్లాస్ టీసీ అండి, ఏజ్ ప్రూఫ్. మేము దాదాపు 8 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నామండి. 8 ఇయర్స్ నుంచి నేను కాలేజీలో చదివేటప్పటి నుంచి నాకు పరిచయం అండి. తను అప్పుడు బీటెక్ చేస్తూ నేను అప్పటి నుంచి పరిచయం అండి. కాదు కాదు, నేను బీఎస్సీ అండి, తను బీటెక్ అండి. బీటెక్ అండి. బీటెక్ కడప కేసరం కాలేజీలో చదివింది. అక్కడ కాలేజీలో నాకు పరిచయం అండి. వేరే బ్లడ్ క్యాంప్ అండి. నా పేరు దీప్తి, మా నాన్న పేరు బండి సత్యం రెడ్డి, మా అమ్మ పేరు బండి పద్మావతి. మాది నెల్లూరు జిల్లా గూడూరు మండలం అండి. మేము జూన్ 26, 2018లో కడపలో చర్చ్లో పెళ్లి చేసుకున్నామండి. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోరని మేము ఎవరికి వాళ్ళ ఇంట్లో చెప్పకుండా మా ఇంట్లో చెప్పకుండా బయట వచ్చి పెళ్లి చేసుకున్నాము. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ 3 మంత్స్ అయిందండి పెళ్ళయ్యి. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవరు వాళ్ళు అంగీకరించట్లేదు. ఫస్ట్ ఏమో సరే అని చెప్పారు, మీతో మాట్లాడాలి రా అంటే తిరుపతిలో కూర్చొని మాట్లాడాము. అమ్మ నాన్నను అన్న మేనమామ వాళ్ళు వచ్చి మాట్లాడారు. వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పాను నేను రాను అని. అమ్మగారికి అమ్మకి బాగాలేదని చెప్పినా సరే మేమే ఫోన్ చేయకుండా వచ్చి నేనే వచ్చి చూస్తానని చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళారు. దాని తర్వాత నుంచి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళని వాళ్ళ ఫోన్స్ అన్నీ ట్రేస్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంటామండము, ఇంకా ఎవరైతే రౌడీ షీట్లు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చంపండి అని చెప్పడము, ఇవన్నీ చేస్తున్నారండి. మా బంధువులలో కొంతమంది ఐజీగా వర్క్ చేస్తున్నారండి, చరణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి అని. వేరే స్టేట్స్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి చేసి మేము ఎవరికైతే ఫోన్ చేస్తున్నామో, మేము ఎక్కడి నుంచి చేస్తున్నామో, ఆ లొకేషన్ నెంబర్స్ అన్నీ ట్రేస్ చేస్తున్నారు. ఎవరు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎవరికైతే ఫోన్ చేస్తున్నామో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఇంటికి నిన్న మా అమ్మగారు నాతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటే నేను కూడా మాట్లాడాలి, హెల్త్ ఎలా ఉందో కనుక్కుందామని నిన్న వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో నేను ఎక్కడున్నానో ఆ లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వచ్చారండి. వేరే కానిస్టేబుల్స్ని పంపించారు. మేము ఇంకా నేను మాట్లాడి నేను వచ్చేసాను. నా కోసం వచ్చారని నాకు తెలియదండి, మామూలుగా వచ్చారనుకున్నాము. నేను మాట్లాడేసి అమ్మగారితో మాట్లాడేసి నేను వచ్చేసాను. నేను వచ్చేసాక వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు వెళ్ళి వాళ్ళు గుండాల్లాగా వాళ్ళ ఇంటి తలుపుల్ని పగలగొట్టడము, సీసీ ఫుటేజెస్ అన్నీ పగలగొట్టము అంత చేశారండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించారు. కనీసం నేను ఉన్నాను అని నా కోసం వచ్చినప్పుడు ఇంట్లో పాప ఉందా అని ఫస్ట్ అడగాలి. అలా అడగకుండానే వాళ్ళని బెదిరించడం అంతా చేశారండి. ఇదంతా వాళ్ళు డిఐజీలు ఉన్నారు అని వాళ్ళ ద్వారానే ఇదంతా చేస్తున్నారండి. నెంబర్ని ట్రేస్ చేయడము, లొకేషన్ని ట్రాక్ చేయడం అంతా. ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరగదని మీడియాని ఆశ్రయించామండి. ఇక్కడికి వచ్చి చెప్పడం కూడా, ఇక్కడికి వచ్చి మేము డిఐజీ దగ్గరికి వెళ్ళి కూడా మేము కేసు పెట్టచ్చు. వాళ్ళ కింద ఉన్న ఎస్ఐలు వాళ్ళు మళ్ళీ కడప స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్తారని చెప్పి మళ్ళీ అక్కడికే పంపించేస్తారు, న్యాయం జరగదని చెప్పి మీ దగ్గరికి వచ్చామండి. మైన్స్లో వర్క్ చేస్తారండి, కందుల శివానంద రెడ్డి అని కడపలో ఉంటారు. వాళ్ళ మైన్స్లో వర్క్ చేస్తారు మేనేజింగ్ డైరెక్టర్. పొలిటికల్ సపోర్ట్ చూసండి, మా మామ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు, మేనమామ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. చరణ్ రెడ్డి అని సిటీ కమిషనర్ బెంగళూరులో ఉన్నారండి. రాజస్థాన్లో ఇంకొక ఐజీ గారు ఉన్నారు, రవీందర్ రెడ్డి అని. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము ఎక్కడున్నామో మా నెంబర్ని ట్రేస్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడ మాకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు మీరు ఫలానా లొకేషన్లో ఉన్నారు అని చెప్పి. ఫస్ట్ తిరుపతిలో సిపిఎం ఆఫీస్లో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పాను నేను రాను ఇంటికి అని. మా అన్న ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు కూడా మేము వచ్చి పాతకాలపు మనుషులం కాము, కూర్చొని మాట్లాడదాము, నేను ఎలా పోషించుకుంటాడో చెప్తే చాలు, మాకు ఇంకేం వద్దు అని చెప్పారండి. సరే అని వాళ్ళ మాటలు నమ్మి నేను వెళ్ళాను.
వెళ్తే అక్కడికి కూడా నాతో మాట్లాడినా నేను రానని వాళ్ళకి చెప్పానండి. మా మమ్మీ గారు బాగాలేదన్నా కూడా నేనే వచ్చి చూస్తాను అన్న. అప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నారండి. ఎవరికి ఫోన్ చేయకూడదు, వాళ్ళని వాళ్ళ నెంబర్ని ట్రేస్ చేస్తారు, వాళ్ళకి ఎవరు కాల్ చేస్తున్నారు అవి ట్రేస్ చేస్తారు. కడప జిల్లా కడప జూడో సెక్రటరీగా వర్క్ చేస్తున్నానండి. ప్లస్ నాకు ఒక నేను ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక లాండ్రీ కూడా పెట్టామండి. లాండ్రీ రన్ చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నానండి. నేను యాక్చువల్గా వాళ్ళు మాట్లాడదాము అట్లా అని చెప్పి తిరుపతికి రమ్మన్నారు. సరే వాళ్ళు మాట్లమ్మి తిరుపతికి నేను పాప ఇద్దరమే వెళ్ళాము. తిరుపతికి వెళ్తే మేము వెళ్తే అక్కడ ఆల్రెడీ వాళ్ళు మాతో వాళ్ళు కేవలం మేము ముగ్గురమే వస్తాము అట్లా అని చెప్పి వాళ్ళు దాదాపు 2-3 సుమోలలో అక్కడ వచ్చేసి అంతా అక్కడ ఉండేసి మళ్ళీ అక్కడ కూడా దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేశారండి. అయితే సిబిఐ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని అమ్మ మీరు మీ పిల్లలతో మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదు, మీ పాపను తీసుకెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళ పాపతో మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత వాళ్ళ పాప చాలాసేపు ఒక దాదాపు ఒక 2 గంటల సేపు మాట్లాడారండి. వాళ్ళ పాపతో వాళ్ళు 2 గంటల సేపు పాపతో మాట్లాడిన తర్వాత పాప రానని చెప్పిందండి. చాలా రకాలుగా బెదిరించారు. మా ఇంటి మీద బాంబులు వేస్తామని చెప్పేసి, మా ఇంట్లో వాళ్ళను చంపేస్తామని ఇలా చాలా రకాలుగా బెదిరించడం కూడా జరిగింది. అయితే పాప నేను రానండి, నేను ఉంటే బ్రతే అతనితోనే బ్రతాను, లేదు చనిపోతే అతనితో చనిపోతానని చెప్పి బాగా స్ట్రాంగ్గా కూడా చెప్పిందండి. వాళ్ళకి చెప్పకుండా అయితే ఏం లేదు, స్ట్రాంగ్గా చెప్పింది. చెప్పినప్పటికి నుంచి వాళ్ళు సిపిఐ వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైతే మాకు సాయం చేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని ఇంకా దాదాపు ఒక రోజులో దాదాపు ఒక 100 సార్లు 140 సార్లు కూడా ఫోన్లు చేసిన దాఖలాలు ఉన్నాయండి. ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, తర్వాత మేము ఎవరి దగ్గరికైనా మేము ఆశ్రయానికి వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, తర్వాత మా ఇంటి దగ్గరికి మనుషులు పంపించడము, మా ఇంటి దగ్గర మనుషులు పంపించి బెదిరించడము, మీ ఇంట్లో ఎవరు లేకుండా చేస్తామని ఇట్లా బెదిరించడము, తర్వాత నేనేదో జీవనోపాధి కోసం అని నేను చేసుకున్న ఆ లాండ్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని బెదిరించడము, ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా ఇప్పుడు కూడా వెళ్ళారంట అండి. ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని బెదిరించి, అమ్మ ఇక్కడ మీరు ఎందుకున్నారు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండద్దు అది ఇది అని చెప్పి నేను పనిచేస్తున్నాను ఆ జీవనోపాధిని కూడా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారండి. మేము ఇంకా ఎస్పీ దగ్గరికి వెళ్దాం, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశామండి. అయితే పోలీసు వారు కూడా ఇట్లా నిన్న కేవలం వాళ్ళ అమ్మగారితో మాట్లాడించాలని చెప్పి ఫోన్ ఇది లేకపోతే వేరే ఒక ఫ్రెండ్ని ఆశ్రయించి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామండి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంటికి 5 నిమిషాల లోపల పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చి వాళ్ళ వాకిళ్ళన్నీ పగలగొట్టేసి ఆ సీసీ ఫుటేజ్ డీబీఆర్లు అన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇట్లా చేశారండి. వాళ్ళు ఇంకా నేను ఎవరి దగ్గరికి ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళని ఇలా చేస్తున్నారండి. మేము ఎక్కడ ఇంకా ఉండించడానికి లేదు. అక్కడ అడిగితే ఆయన ఏఎస్పీ శ్రీనివాసులు రెడ్డి గారు అంటండి, ఆయనకు చెప్పారంట. ఆయన సిఐ సార్తో మాట్లాడితే మాకేముందమ్మా, మాకు మేమేదో ఏమైనా కక్ష, మాకేమైనా మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, ఇట్లా ఎవరో కర్ణాటక నుంచి చేస్తే ఏపీలో మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ఇబ్బందికి, మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంకా అందుకనేసి ఇంకా డీజీపీ సార్ని కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ఇంకా మీరే మాకు సాయం చేయాలని కోరుకుంటున్నామండి. కలవాలండి, కలవడానికి ముందు మిమ్మల్ని అడిగి మీ సహకారంతో వెళ్దామనేసి మీ దగ్గరకు వచ్చామండి. నేను డిస్ట్రిక్ట్ జూడో సెక్రటరీ అండి. డిస్ట్రిక్ట్ జూడో సెక్రటరీ అండి. జూడో సెక్రటరీ అండి. కరాటే జూడో సెక్రటరీ అండి. సార్ సార్ మేమా సార్? మా నెల్లూరు జిల్లా. మాది కడప అండి.